ప్రభుత్వ లైసెన్సులు ఇచ్చే ప్రతి చోట దళిత రిజర్వేషన్లు గోల్కొండ కోట 15 ఆగస్టు వేడుకల్లో సీఎం కేసీఆర్ జిల్లాల్లో జెండావిష్కరణలు చేసిన రాష్ట్ర మంత్రులు అన్ని పార్టీ కార్యాలయాల్లో స్వాతంత్ర వేడుకలు రేపు హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ముందస్తుగా విపక్ష నేతల అరెస్టులు భారీ సెక్యూరిటీ హుజూరాబాద్లో చీకటి రాజ్యం నడుస్తోందన్న ఈటెల దళిత బంధు అందరికీ ఒకేసారి ఇవ్వాలన్న వివేక్ లబ్ధిదారుల ఎంపికపై హుజూరాబాద్ దళితుల ఆగ్రహం కుమ్మరి గౌడ బంధు ఇవ్వాలంటూ ఆందోళనలు ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగురవేసిన ప్రధాని 100 లక్షల కోట్లతో గతిశక్తి స్కీమ్ తెస్తామని ప్రకటన వార్ మెమోరియల్ దగ్గర రాష్ట్రపతి కోవింద్ నివాళులు శ్రీనగర్లో 100 అడుగుల ఎత్తైన జెండా ఆవిష్కరణ పార్లమెంట్లో పరిణామాలు సరిగా లేవన్న సీజేఐ రమణ చట్టాలపై ఎవరికీ క్లారిటీ లేకుండా పోతోందని ఆవేదన ఢిల్లీ పంజాబ్ హర్యానాల్లో ప్రదర్శనలు చేసిన రైతులు మహిళా రైతుల నాయకత్వంలో తిరంగా ట్రాక్టర్ పరేడ్ ఆఫ్ఘనిస్తాన్ను అధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు దేశం విడిచిపెట్టిపోయిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రజా జీవనంలో ప్రభుత్వ అనవసర జోక్యాన్ని తగ్గించేందుకు పనిచేస్తున్నామన్నారు ప్రధాని మోడీ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జెండా ఎగురేసిన మోడీ వచ్చే 25 ఏళ్లలో దేశం ఎలా ఉండాలని ఏం చేయాలన్న దానిపై విజన్ ఆవిష్కరించారు దేశంలో మార్పులు సంస్కరణలు తీసుకొచ్చేందుకు పొలిటికల్ విల్ ఉండాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన మోడీ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు పాలనలో దేశం కొత్త చాప్టర్ ఎలా రాస్తుందో ప్రపంచం చూస్తోందన్నారు సేవలు చివరి వ్యక్తి వరకు చేరేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు జమ్మూ కశ్మీర్ అభివృద్ధిలో బ్యాలెన్స్ కనిపిస్తోందన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్తో నవభారతాన్ని సృష్టిస్తామని చెప్పారు ప్రతి దేశ డెవలప్మెంట్ జర్నీలో ఓ టైం వస్తుందని ఇండియాలో కూడా ఆ టైం స్టార్ట్ అయిందన్నారు న్యూ ఇండియా క్రియేషన్ లో వచ్చే 25 ఏళ్లు అమృతం లాంటివని చెప్పారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ और अब का प्रयास हमारे हर लक्ष्यों की प्राप्ति के लिए बहुत महत्वपूर्ण है बीते 7 वर्षों में शुरू ही अनेक योजनाओं का लाभ करोड़ों गरीबों को उनके घर तक पहुंचा है विकास सर्वस्पर्शी होना चाहिए विकास सर्वसमावेशक होना चाहिए కరోనా వ్యాక్సిన్ల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా మన శాస్త్రవేత్తలు పారిశ్రామికవేత్తలు పనిచేశారని మోడీ ప్రశంసించారు దేశ ప్రజలు కరోనాపై ఎంతో సహనంతో పోరాడారని చెప్పారు ఉగ్రవాదం విస్తరణవాదం పట్ల భారత్ అసమాన ధైర్య సాహసాలతో రెస్పాండ్ అవుతుందన్నారు మోడీ ఎయిర్ స్ట్రైక్స్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ద్వారా శత్రువులకు న్యూ ఇండియా ఏర్పడుతోందనే మెసేజ్ ఇచ్చామన్నారు దేశంలోని సైనిక్ స్కూల్స్ లో అమ్మాయిలకు అడ్మిషన్స్ ఓపెన్ చేస్తున్నట్టు మోడీ ప్రకటించారు దేశంలోని చిన్న సన్నకారు రైతుల శక్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు మోడీ సేవా భావన करोड़ों देशवासियों हो जिन्होंने इस कोरोना के कालखंड में पल पल जन सेवा में समर्पित किया है हमारे इन जवानों का देश की युवा पीढ़ी का गौरव कर रहे हैं हर छोटे किसानों के छोटे छोटे खर्च को ध्यान में रखते हुए ఎర్రకోట వేదికగా కొత్త పథకాలను ప్రకటించారు మోడీ దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం 100 లక్షల కోట్లతో గతి శక్తి స్కీమ్ తీసుకొస్తామన్నారు సమీప భవిష్యత్తులో ప్రభుత్వం నేషనల్ మాస్టర్ ప్లాన్ ప్రజెంట్ చేయబోతుందన్నారు నేషనల్ హైడ్రోజన్ మిషన్ ప్రకటించారు ప్రధాని గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ హబ్ గా దేశాన్ని తయారు చేస్తామన్నారు స్వయం సహాయక గ్రూపులలోని మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాల కోసం ఈ కామర్స్ ప్లాట్ఫామ్ తీసుకొస్తామన్నారు వివిధ ప్రభుత్వ పథకాల కింద దేశంలోని పేదలకు పోషక విలువలున్న బియ్యం అందిస్తామని చెప్పారు ఇక దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కనెక్టివిటీ కోసం 75 వందే భారత్ రైళ్లను ప్రకటించారు మోడీ 100 లక్షల కోట్ల సే భీ అధిక్ కీ యోజన లాఖో నౌజవానో కే లియే రోజగార్ కే నయే అవసర్ లేకర్ కే ఆనే వాలీ గతి శక్తి హమారే దేశ్ కే లియే ఏక్ ఐసా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ హోగా జో హోలిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీ నీవ్ రఖేగా హమారీ ఎకానమీ కో ఏక్ ఇంటిగ్రేటెడ్ ఆర్ హోలిస్టిక్ పాత్వే దేగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఢిల్లీలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు
ఎర్రకోటపై డిఆర్డీఓ రూపొందించిన కౌంటర్ డ్రోన్ టెక్నాలజీని ఇన్స్టాల్ చేశారు. టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాతో పాటు పతకాలు గెలిచిన క్రీడాకారులు ఎర్రకోట దగ్గర వేడుకలకు హాజరయ్యారు. ఎర్రకోటపై జెండా ఎగరేసే ముందే రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు మోడీ. గోల్కొండ కోటలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. జెండా ఆవిష్కరించి మాట్లాడారు సీఎం కేసీఆర్. సమైక్య రాష్ట్రంలో చితికిపోయిన వ్యవసాయ రంగం స్వరాష్ట్రంలో అగ్రభాగానికి చేరిందన్నారు. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలు దూరం చేశామని తెలిపారు. దళిత జాతి అభ్యున్నతికే దళిత బంధు తెచ్చామన్నారు సీఎం. ఇక నగరంలోని మండలి, అసెంబ్లీ, హైకోర్టుతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా పండుగ ఘనంగా జరిగింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధి దిశగా పనిచేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. అభివృద్ధి బాటలో ఎన్నో అవరోధాలు దాటుకుంటూ వస్తున్నామని చెప్పారు. గోల్కొండ కోటలోని రాణిమహల్ గార్డెన్లో జాతీయ జెండా ఎగరవేశారు సీఎం. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలు దూరం చేశామని తెలిపారు సీఎం. పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతామన్నారు సీఎం. ప్రణాళికాబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. విద్యుత్ సమస్య, తాగునీటి సమస్య, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవడమే కాదు, ఈ రంగాలలో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఈ ప్లాంట్ అందుబాటులోకి రాగానే తెలంగాణ మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా అవతరిస్తుందని తెలియజేసేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితులు దుర్భర స్థితిలో ఉన్నారని చెప్పారు సీఎం కేసీఆర్. దళితులను పేదరికం నుంచి బయటపడేసేందుకు దళిత బంధు స్కీమ్ తెచ్చామన్నారు. దళితులకు ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరిగేది మరో ఎత్తు అన్నారు. ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే ప్రతి చోట దళితులకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ఎస్సీ ప్రగతి కింద ఖర్చు కాని నిధులు తర్వాత ఏడాదికి బదిలీ చేస్తామని చెప్పారు కేసీఆర్. మన దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్కడ చూసినా దళిత ప్రజలు దుర్భర పేదరికంలో మగ్గుతున్నారనేది నగ్న సత్యం. దీనికి మన రాష్ట్రం కూడా అతీతం కాదు. దళిత జాతిని దారిద్ర్యం ఒకటే కాదు, ఇంకో ఎత్తు అనే విధంగా తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు ఉద్యమానికి నాంది పలుకుతున్నది. జిల్లాల్లో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్నారు మంత్రులు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ సంబురాల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమర వీరులను సన్మానించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులకు మెడల్స్, ప్రశంస పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మంత్రులు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. స్వాతంత్ర దినోత్సవం వేళ దళిత బంధు తీసుకొస్తున్నామని తెలిపారు. రైతులు, దళితులు, పేదల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రులు. హైదరాబాద్ శాసనమండలిలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. మహాత్ముడి ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు సభ్యులు. దేశ ప్రగతికి ప్రతి భారతీయుడు కృషి చేయాలన్నారు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. అసెంబ్లీ ఆవరణలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పోచారం పాల్గొన్నారు. హైకోర్టు ఆవరణలో స్వాతంత్ర వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. సీజే జస్టిస్ హీమా కోహ్లీ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపించిందన్నారు. హైకోర్టులో 2,32,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు సీజే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ చొరవతో హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరిగిందని చెప్పారు. కరోనాతో చనిపోయిన లాయర్లు, న్యాయ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామన్నారు జస్టిస్ హిమా కోహ్లీ. 2,235 lawyers and their families have suffered from the infection. Unfortunately, 3 staff members of the High Court, 16 staff members working in the district courts and other courts, and 208 lawyers have succumbed to the infection. ఇక గోల్కొండ కోటలో 15 ఆగస్టు వేడుకలు కలర్ఫుల్ గా జరిగాయి. విఐపీలు, వివిఐపీలు, అధికారులు హాజరయ్యారు. గోల్కొండతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు సిటీ పోలీసులు. పోలీసుల కవాతు, కళాకారుల ఆటపాటలు ఆకట్టుకుంటున్నాయి. 10 లక్షల రూపాయలు, 100,000 మంది జనం, 3,000 మంది పోలీసులు. హుజూరాబాద్ లో సీఎం రేపటి బహిరంగ సభ ఈక్వేషన్ ఇది. దళిత బంధును గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు సర్కార్ రెడీ అయింది. సీఎం సభలో నిరసన తెలుపుతారనే అనుమానంతో బీజేపీ, దళిత, కుల సంఘాల పెద్దలను లోపలేశారు పోలీసులు. రేపు దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి, ఇందిరానగర్ లో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. వాసలమరిలో ఇప్పటికే 70కి పైగా దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు ప్రభుత్వ పథక ప్రారంభ కార్యక్రమాన్ని ఎన్నికల బహిరంగ సభ స్థాయిలో నిర్వహించేందుకు టీఆర్ఎస్ రెడీ అయింది. లక్ష మందిని సమీకరించాలనే లక్ష్యంతో ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పట్టణానికి ప్రత్యేక వాహనాల్లో హుజూరాబాద్కు జనాలను తరలిస్తున్నారు. 15 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఎండ వాన నుంచి ఇబ్బంది లేకుండా 20 ఎకరాల్లో టెంపరీ వాటర్ ప్రూఫ్ పైకప్పుతో షెడ్ ఏర్పాటు చేశారు. 45,000 మంది కూర్చునేలా ఏర్పాట్లున్నాయి. రేపు హుజూరాబాద్ జమ్మికుంట రూట్లో సభకు వెళ్లి వచ్చే వారికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. హుజూరాబాద్ సీఎం సభకు జన సమీకరణ బాధ్యతను టీచింగ్ స్టాఫ్కు అప్పగించడంపై విమర్శలు రావడంతో సర్కారు వెనక్కి తగ్గింది. సభ నిర్వహణ బాధ్యతను నాన్ టీచింగ్ స్టాఫ్, రికార్డ్ అసిస్టెంట్లు, క్లర్క్లకు అప్పగిస్తూ కరీంనగర్ డీఈఓ ప్రకటన విడుదల చేశారు. అందరికీ దళిత బంధు ఇవ్వాలని దళితులు, పార్టీలు తమకు కూడా 10 లక్షలు ఇవ్వాలని కుల సంఘాలు నిరసనకు దిగుతున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ హుజూరాబాద్ సభకు భారీ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. కరీంనగర్ సిపి పర్యవేక్షణలో 4 డీసీపీలు, 6 అదనపు డీసీపీలు, 30 మంది ఏసీపీలు, 66 మంది సీఐలు, 200 మంది ఎస్ఎల్లతో పాటు 2500 మంది పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు ప్రారంభ కార్యక్రమానికి మొదట్లోనే ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని భారీ సెక్యూరిటీ ఏర్పాట్లు చేసింది. సీఎం సభకు 2 రోజుల ముందు నుంచే హుజూరాబాద్ నియోజకవర్గంలో ముందస్తు అరెస్టులు మొదలుపెట్టారు. రంగాపూర్ సర్పంచ్ కరుణాకర్, చెల్పూర్కు చెందిన పలువురు బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. కొంతమందిని రాత్రి తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో ఉంచారు. సీఎం సభ ఉందంటూ నిన్న రాత్రి నుంచి అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించడంపై మండిపడుతున్నారు బీజేపీ నేతలు. సీఎం స్థానం నిపంతో బందోబస్తు పేరుతో మమ్మల్ని అకారణంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అసలు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? ఇంతవరకు ఎవరు దానికి సంబంధించిన వివరాలు చెప్పలేదు. సీఎంకి అంత భయం అయితే మాలాంటి వాళ్ళని లోపల పెట్టి ఎందుకు ఇక్కడికి వస్తాను? బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడంలో ఆంతర్యం ఏమిటి? పక్క నుండి కాలు కింద పెట్టడమో లేదో డైరెక్ట్గా మేము పోలీసు దానిలో పోలీసు కార్లో తీసుకురావడం జరిగింది. మమ్మల్ని ఎందుకు సార్ అని చెప్పేసి ప్రశ్నిస్తే కూడా సరైన సమాధానం ఇవ్వకుండా ఇక్కడ మేమేదో ఒక టెర్రరిస్ట్ లాగా, దొంగల్లాగా ఎందుకు ఉంచారు సార్ అంటే కూడా ఏమి చెప్పకుండా మాకు ఇక్కడ నిరసించిపోయిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం రేపు మధ్యాహ్నం సీఎం హుజూరాబాద్కు చేరుకుంటారు. సభ ప్రాంగణానికి 1/2 కిలోమీటర్ దూరంలోనే హెలీప్యాడ్ సిద్ధం చేశారు. సభకు వచ్చిపోయే వారి కోసం 885 బస్సులను ఏర్పాటు చేశారు. వేదికపై 15 మంది లబ్ధిదారులకు మాత్రమే సీఎం 10 లక్షల రూపాయల చెక్కులు అందించనున్నారు. ఊరికి 5గురికి కాదు అందరికీ చెక్కులు ఇవ్వాలి అంటున్నారు దళితులు. ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలంటూ రోడ్డెక్కుతున్నారు. మరోవైపు తాము వెనకబడ్డామని, తమకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఇతర కుల సంఘాలు కూడా నిరసన బాట పడుతున్నాయి. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికపై కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దళితులందరికీ 10 లక్షల రూపాయల సాయం అందించాలని వీనవంక మండలం నరసింహులపల్లిలో దళితులు ధర్నా చేశారు. ఎంపిక చేసి దళిత బంధు ఇస్తామన్న మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విడతల వారీగా దళిత బంధు ఇస్తామని మభ్యపెడితే కుదరదన్నారు. ఒకేసారి దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న హరీష్ రావు గారు చెప్పిండు, ఎంపిక చేస్తాం. ఎంపికలో భాగంగా మా జెడ్పీటీసీలు, మా ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కోఆర్డినేటర్లు ఉంటారని చెప్పి చెప్పిండ్రు. దళిత బంధు అంటేనే దళితులకు ఇచ్చేది అయ్యా. ఆ దళితులలో ఎంపిక ఏముంటుంది? దళిత అయినటువంటి కుటుంబానికి అందరికీ పథకం వర్తింపజేయాలని చెప్పేసి మా నరసింహపల్లి పక్షాన, దళిత బంధు పక్షాన కోరుతా ఉన్నాం. గౌడబంధు పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్లో గౌడ కులస్తులు నిరసన తెలిపారు. మోకు ముస్తాదు వేసుకుని ర్యాలీ నిర్వహించి రోడ్డుపై ధర్నా చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు గౌడ కులస్తులు. రేపటి హుజూరాబాద్ సభలో సీఎం కేసీఆర్ గౌడబంధు పథకం ప్రకటించాలని కోరారు. ప్రతి గౌడ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయ్యా కేసీఆర్ గారు, మా కూడా గౌడ కులస్తులు కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఈ రోజు చెట్టు ఎక్కుకొని కళ్ళు అమ్ముకుంటే బతికే కుటుంబాలు కూడా ఉన్నాయి. అయ్యా కేసీఆర్ గారు, వాళ్ళకే రకంగా గౌడ దళిత బంధువులు మీరు ప్రకటిస్తున్నారో, మా గౌడ బంధువు కూడా అలా ప్రకటించాలని చెప్పేసి మా గౌడ సంఘాల తరఫున మేము మిమ్మల్ని ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము. కుమ్మర బంధు ప్రకటించాలని డిమాండ్ చేశారు తెలంగాణ కుమ్మర సంఘం నేతలు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట గాంధీ చౌక్ దగ్గర నిరసన తెలిపారు. కుమ్మర బంధు ప్రకటించడంతో పాటు కుమ్మర ఫెడరేషన్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి 500 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలన్నారు. రేపు మీకు ప్రజలంతా ఘన స్వాగతం పలికినా కూడా కుమ్మరులు పలకాలంటే రేపు మీ నోటి నుంచి ఏదో ఒక చల్లని వార్త మాకు అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కుమ్మర బంధు పథకం ప్రవేశపెట్టి కుమ్మరులు కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోయి ఉన్నారు. దయచేసి
కుమ్మర్ల కోసం మీరు ప్రత్యేకంగా ఆలోచించి రేపు మా కోసం ఒక మీరు స్టేట్మెంట్ పాస్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుమ్మర్ సోదరులంతా ఈరోజు తీవ్ర దిగ్భ్రాంతులు ఉన్నారు. గ్రామానికి నలుగురు లేదా ఐదుగురిని ఎంపిక చేస్తే ఊరుకునేది లేదని దళితులు అంటున్నారు. గ్రామాల్లో ఉంటున్న వారికి కాకుండా లీడర్లకు దగ్గరున్న వారిని అర్హులుగా ఎంపిక చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. హైదరాబాద్ లో 2 నెలల నుంచి చీకటి రాజ్యం నడుస్తోందన్నారు మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్. కారణం లేకుండా బీజేపీ నేతలను బైండ్ ఓవర్ చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసమే పథకాలు తెస్తున్నారని దళితవాడలు భగ్గుమంటున్నాయన్నారు ఈటెల. రాష్టమంతా దళిత బంధు అమలు చేయాలన్నారు బీజేపీ నేతలు. రేపటి సీఎం పర్యటన సందర్భంగా అరెస్టులు ఆంక్షలపై మండిపడ్డారు మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్. ముందస్తు అరెస్టులు చేసి తిండి కూడా పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్లో ఉన్న పరిస్థితులపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశామన్నారు. హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో కేసులు వేస్తామన్నారు. చట్టాలను ఉల్లంఘించి పనిచేసే అధికారులపై ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు ఈటెల. ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం మీద పోలీస్ ఎక్సెస్ మీద ఇప్పటికే ఒక నివేదిక తయారు చేసి కేంద్ర హోంమంత్రి గారికి పంపించడం జరిగింది. దీన్ని తప్పకుండా వీటి మీద హెచ్ఆర్సీలో ఫైల్ చేస్తాం, హైకోర్టులో కేసులు వేసే ప్రయత్నం చేస్తాం. ఇట్లనే ఉంటే చట్టాన్ని లోబడి పనిచేయనటువంటి ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు ఇష్టానికి ప్రలోభాలకు గురుభక్తికి పనిచేసే వాళ్ళు ఉన్నారు, తప్పకుండా పనిష్మెంట్ ఉంటుందని చెప్పి ఇంతకుముందు చెప్పినా మళ్ళీ ఇవాళ చెప్తాం. ఓ విధి విధానం అంటూ లేకుండా నచ్చిన వారికి దళిత బంధు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు ఈటెల. దమ్ము ధైర్యం ఉంటే సిద్ధాంతం ఏంటో, గెలిస్తే ఏం చేస్తారో చెప్పి ఓట్లు అడగాలని, చిల్లర మల్లర రాజకీయాలు చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు ఈటెల. ఎప్పుడు కూడా ప్రభుత్వమే పథకాలకు ఒక విధి విధానం ఉంటాయి. యోగ్యంత ఆదాయం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తాం, యోగ్య నిబంధనలకు లోబడి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే ఇవ్వం, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే విధి విధానాలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఏ విధి విధానాలు లేవు. తనకు నచ్చిన వ్యక్తికి, తనకు ఇష్టమున్న వ్యక్తికి ఇచ్చుకునేటువంటి దర్దాపు పద్ధతి బయటికి రాగానే హుజూరాబాద్ దళిత వాళ్ళని భగ్గుమన్నాయి. 20 మందికి దళిత బంధు ఇచ్చేందుకు సీఎం హుజూరాబాద్ కు వెళ్లాలా అని ప్రశ్నించారు మాజీ ఎంపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి. సొంత నియోజకవర్గాల్లో దళితుల సంక్షేమం పట్టించుకుని మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే బాల్క సుమన్ హుజూరాబాద్ లో ఏం చేస్తారని ప్రశ్నించారు. అరే 20 మందికి చెక్లు ఇవ్వడానికి ఇంత దూరం ఎందుకు రావాలి? ఇంత మంది మొబిలైజేషన్ ఎందుకు చేయాలి? నిజంగానే ప్రజల మీద ప్రేమ ఉంటే దళితులందరికీ కూడా చెక్కులు పంపిణీ కార్యక్రమం రేపే పెట్టుకోవాలి. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే కొప్పులీశ్వర్ గారు అక్కడ ఏం చేస్తున్నారు సార్, ఇక్కడ వచ్చి మా దగ్గర పని చేయమని చెప్పు, మాకెందుకు ఇస్తలేరు దళిత బంధు కార్యక్రమము. 15 ఆగస్టు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యువ సంకల్ప యాత్ర ర్యాలీలు చేశారు బీజేవైఎం నేతలు. పలు చోట్ల భారీ జాతీయ జెండాతో మ్యారథాన్ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయవంతంగా 7 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు బీజేవైఎం నేతలు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ చెన్నూరు నియోజకవర్గంలో బీజేపీ ఇన్ఛార్జ్ అందుగుల శ్రీనివాస్ పాదయాత్ర చేస్తారని తెలిపారు బీజేపీ నేతలు. కోటపల్లి మండలం పులగం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ముంపు రైతులతో కలిసి 3 రోజుల పాటు పాదయాత్ర చేస్తామన్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కమింగ్ అప్ వీకెండ్ తీన్మార్ వార్తలకి ఫార్చ్యూన్ V6 న్యూస్.